ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై, జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారునివలే నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను, సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. చిత్ర
మంచము కల్లో ఏ చెమ్మ చీకట్లు ఈ చట్టు బండల్లో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం 2024 ఎరువాక పౌర్ణమి సందర్భంగా ఈనాటి రైతుల సంక్షేమానికి, రైతుల ఉన్నతికి, రైతుల గురించి ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి డాక్టర్ రామాంజనేయులు గారికి, డాక్టర్ నీలిమ గారికి, డాక్టర్ రత్న ప్రశాంతి గారికి, డాక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, అహ్మద్ అలీ షా గారికి, హుసేన్ షా గారికి, ముఖ్యమైనటువంటి సన్మాన గ్రహీతలు 5 ఈనాటి 2024 మొహిద్దీన్ బాదుషా ఆధ్యాత్మిక వ్యవసాయ పురస్కారాన్ని పొందినటువంటి ఆది విష్ణు గారికి, ఈనాటి సభలో పాల్గొనేటువంటి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకు, సోదరీమణులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలు తెలియజేస్తూ ఈ చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఈ సమావేశం రైతుల గురించి ఏర్పాటు చేయటం ఆధ్యాత్మిక పీఠాల్లో మొట్టమొదటి మన పీఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అనేక ఆశ్రమాల్లో, అనేక పీఠాల్లో కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మికంపై, ఆధ్యాత్మిక విధానాలపై, ఆధ్యాత్మిక ప్రబోధలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక నూతన ప్రక్రియ మన ఆశ్రమంలో, మన పీఠంలో నిర్వహింపబడుతుంది. గత 5 వ్యవసాయాన్ని ఆధ్యాత్మికతతో జోడించి వ్యవసాయం చేసినట్లయితే వచ్చేటువంటి సత్ఫలితాలు సమాజంలో ఎన్నో చక్కని ఫలితాలను ఇచ్చి ఎంతో ఉన్నతమైనటువంటి విధానంగా సమాజాన్ని తీర్చిదిద్దడానికి చక్కని అవకాశం ఆధ్యాత్మిక వ్యవసాయము. అదేవిధంగా ఈ రోజున 5 ప్రముఖంగా వారు ఆధ్యాత్మిక వ్యవసాయం యొక్క అనుభూతిని మన సభ ముందు తెలియజేసి వారు సాధించినటువంటి విజయాలు, ఆధ్యాత్మిక వ్యవసాయంలో వచ్చినటువంటి ఫలితాలు మన ముందు ఉంచడం జరిగింది. ఈనాటి పరబ్రహ్మ మొహిద్దీన్ బాషా ఆధ్యాత్మిక వ్యవసాయ పురస్కారాన్ని 2024 మొట్టమొదటిసారిగా పొందినటువంటి వ్యక్తిత్వం సీతానగరం వారు. వారు ఆధ్యాత్మిక వ్యవసాయం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం, ఒక చక్కని అనుభూతిని, అనుభవాన్ని వారు మనకి సభాముఖంగా తెలియజేశారు. ఆధ్యాత్మికతతో కూడినటువంటి వ్యవసాయం, మనసులో ఆధ్యాత్మిక భావం, ఆధ్యాత్మిక భావంతో చేసేటువంటి వ్యవసాయంలో కూడా, ఆ వచ్చేటువంటి ఉత్పత్తుల్లో కూడా ఆధ్యాత్మికత కూడినటువంటి సువాసనలు ఉంటాయి. ఉదాహరణకు వరి వ్యవసాయం చేస్తున్నాం. ఆ వరి వ్యవసాయంలో ఒక ఆధ్యాత్మిక భావనతో మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రంలో ఆధ్యాత్మిక భావనతో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ ఆ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పడతాయి. మనం జల్లేటువంటి విత్తనాల్లో ఏర్పడతాయి, మనం వేసేటువంటి నారులో ఏర్పడుతుంది, మనం చేసేటువంటి ఆ వ్యవసాయ ప్రక్రియలో జరిగేటువంటి ఆ వ్యవసాయ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ఆధ్యాత్మిక భావనతో మనం చేస్తున్నందున ఆ వచ్చేటువంటి ఆ ప్రొడక్ట్, ఆ ఉత్పత్తి నుండి కూడా ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఉత్పత్తి మనకు లభిస్తుంది. ఆ ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఉత్పత్తి పొందడం ద్వారా, ఆ పదార్థాలు మనం తినడం ద్వారా మనలో కూడా ఒక ఆధ్యాత్మికత అనేటువంటిది మన జీర్ణాశయానికి తాకుతుంది.
ఆ జీర్ణాశయంలో తాకినటువంటి ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి వైబ్రేషన్స్ అవన్నీ కూడా రక్తం ద్వారా మెదడుకి, మెదళ్ళ ద్వారా అనేక శారీరకమైనటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ, అంటే అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ ద్వారా అంది ఒక ఆధ్యాత్మిక స్థితి ఏర్పడుతుంది. అంచేత ఒక ఆధ్యాత్మిక ఉత్పత్తిని తయారు చేసేటువంటి వారు రైతు. ఆ రైతు ఒక ఆధ్యాత్మిక భావనతో చేసినట్లయితే ఆధ్యాత్మిక ఉత్పత్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక పదార్థం లభిస్తుంది, ఆధ్యాత్మిక పదార్థం అది సమాజానికి ఒక ఆరోగ్యకరంగా లభిస్తుంది. కాబట్టి అటువంటి భావనతో కూడినటువంటి స్థితిని కలిగించడానికే ఆధ్యాత్మిక వ్యవసాయము అని చెప్పటం జరుగుతుంది. అంచేత ఈ యొక్క ఆధ్యాత్మిక భావనతో చేసేటువంటి వ్యవసాయంలో ఒక తెలియనటువంటి ఒక అభౌతికమైనటువంటి శక్తి ఉంటుంది. మనం సాధారణంగా మన బయటికి కనిపించే శక్తినే, బయటికి కనిపించేటువంటి విషయాన్నే మనం ఆసరాగా తీసుకుంటున్నాం, స్వీకరిస్తున్నాం, అదే శాస్త్రబద్ధంగా ఉంది అనుకుంటాం. కానీ మనకు తెలియనటువంటి కొన్ని అంశాలు, కనిపించినటువంటి కొన్ని అంశాలు మన దృష్టికి, మన విషయానికి అవగాహన కానటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా అభౌతికంగా ఉండేటువంటి విషయాలు. కాబట్టి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తితో, ప్రేరణతో చేసేటువంటి పనిలో వచ్చేటువంటి ఆ ఫలితం యొక్క శక్తి ఎంతో మహోన్నతమైనటువంటి ఉత్పత్తిని మనకు కలిగిస్తుంది ఆ పదార్థం ద్వారా. కాబట్టి ఆ పదార్థాన్ని మనం స్వీకరించడం వల్ల కలిగేటువంటి ఫలితం మనకి ఎంతో లాభాన్ని సమకూరుస్తుంది. కనుక ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా సస్యవృద్ధి బీజారోపణోత్సవము, సద్గురువర్యుల బీజములు ద్వారా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన క్షేత్రంలో వేసి అవి మనం ఆ ఉత్పత్తులు మనం పొంది మనం స్వీకరించడం ద్వారా మనకు ఒక చక్కని అభౌతికమైనటువంటి ఆ శక్తి మన శరీరంలో ప్రవేశించి మనకు చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవచ్చు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని రైతులకు అలవరుచుకునేటువంటి విధానం దృష్టిలో పెట్టుకొని ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున ప్రత్యేకించి రైతులకు ఆ యొక్క సద్గురువరిల బీజాలను వారికి అందజేయడం జరుగుతుంది. ఇక రెండో విషయం, మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మనం ఉపయోగించడం ద్వారా మన వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకొని మనం ఈ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఏం చేస్తున్నప్పుడు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకి ఈనాటి సమాజంలో ఎంతో గిరాకీ ఏర్పడింది. అనేక పట్టణాల్లో చూసినట్లయితే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్నటువంటి విలువ, ఈ మనం పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి పండించినటువంటి ఈ పదార్థాలకున్న విలువ కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, విలువను పెంచుతున్నాయి, అదేవిధంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని సృష్టించుకోవడానికి మంచి అవకాశం మనకు కలుగుతుంది. అదేవిధంగా మనం పూర్వకాలంలో మన యొక్క వ్యవసాయ పద్ధతుల్లో పాడి పంట అనేటువంటిది రెండు అంశాలుగా ఉండేది. అంచేత ఆ పాడి పంట అనేటువంటిది మనం మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ పాడి పంట అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ క్షేత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇందువలన అన్నప్పుడు ఆ ఆవుల నుండి వచ్చేటువంటి ఆ సేంద్రియమైన ఆ పదార్థాల యొక్క అంశాలన్నీ కూడా మళ్ళీ వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగించడం ద్వారా ఆ వ్యవసాయంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక బల్యమైనటువంటి భూసారం ఏర్పడుతుంది. తద్వారా మనకు మంచి పంటలు మనకు లభిస్తాయి. కానీ మనం ఆ పాత పద్ధతుల్లో ఉండేటువంటి ఆ పాడిని విడిచిపెట్టేస్తున్నాం. పంట పరంగా అనేక వేరు పద్ధతులు ఆచరిస్తున్నాం. అందువల్ల మనకి అక్కడ పాడి మరొక దశగా వెళ్తుంది, పంట అనేటువంటిది మరొక దశగా వెళ్తుంది. కాబట్టి పాడిని పంటను రెండింటినీ జోడించి మనం వ్యవసాయ విధానాలు ఆచరించగలిగినట్లయితే మనం భౌతికంగా
పదార్థాలు పశువుల ద్వారా వచ్చేటువంటి ఆ వ్యర్థ పదార్థాన్ని మళ్ళీ తిరిగి వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగించి మళ్ళీ మనం చక్కని ఉత్పత్తులను, ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులను సాధించడానికి అవకాశం కలుగుతుంది. పాడి పంట రెండు జోడిగా ఉన్నటువంటి అంశాలు. మరి ఈ విధంగా ప్రతి ఒక్క రైతులు తమ క్షేత్రాల్లో పాడిని, పశువుల్ని, అదే ప్రత్యేకించి గోమూత్రము, మరి గోమూత్రం గురించి పూర్వకాలం నుండే మన సనాతన ధర్మంలోనే చెప్పబడింది, మరి ఈనాటి సమాజంలో మళ్ళీ వెలుగులోకి రావటం జరిగింది. మరి ఆ విధంగా ఎన్నో అనారోగ్యకరమైనటువంటి క్రిములను నివారించడానికి ఈ పశువుల యొక్క, గోవుల యొక్క వ్యర్థ పదార్థాలన్నీ కూడా అవి మందు కింద ఉపయోగపడి ఆ దోషపూరితమైనటువంటి ఆ కీటకాల్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం పాడిని, పంటను సంరక్షించుకున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని మనం ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మరి నీటి సమస్యల గురించి కూడా ఎన్నో చక్కని విషయాలు మన మధ్యాహ్నం మన శాస్త్రవేత్తలు నీలిమ గారు, మరి రత్న ప్రశాంతి గారు, వీరంతా కూడా, మరి రామాంజనేయులు గారు, వర్మ గారు, ఇవన్నీ చక్కని ఎన్నో విశేషాలు శాస్త్రపరంగా మన వ్యవసాయాన్ని విజ్ఞానపరంగా ఎంత అభివృద్ధి పరుచుకోవచ్చు అనేటువంటి విషయాల్ని తెలియజేస్తారు. మన భారతదేశం వ్యవసాయ ఆధారితమైనటువంటి అభివృద్ధి, మన భారతదేశం వ్యవసాయంపై ఆధారపడి ఉంది కనుక మన దేశం యొక్క అభివృద్ధి వ్యవసాయం, కనుక మన యొక్క దేశానికి వెన్నెముక రాజు ఎవరు అన్నట్లయితే రైతు. కాబట్టి రైతే రాజు. దేశానికి ఎవరు అత్యంత ముఖ్యమైనటువంటి మొదటి సిటిజన్ అంటే రైతు అని చెప్పుకోవచ్చు. ఇందువల్ల రైతు పండిస్తేనే మన సమస్తమైనటువంటి దేశంలో ఉండేటువంటి అనేక విషయాలన్నీ కూడా చక్కబడతాయి. రైతు పండించకుండా, పంట లేకుండా ఉంటే ఆ ఆహారం లేక మనం ఏది సాధించలేము, ఏది పొందలేము. కాబట్టి రైతు అన్నిటికీ మూలం, వ్యవసాయ క్షేత్ర అధిపతి రైతు. ఆ రైతు దేశానికి అధిపతి అని కూడా చెప్పుకోవచ్చు. ఇందువల్ల రైతు ద్వారా వచ్చేటువంటి ఆ సంపదే దేశ సంపద, ఆర్థిక సంపద, దేశానికి అభివృద్ధి. కాబట్టి అటువంటి రైతు యొక్క విషయంలో మనం అందరం కూడా ఈ రైతుల్ని గౌరవించాలి, రైతులకు చక్కని పురస్కారాలతో ఉత్సాహపరచాలి, వారికి ఆసక్తి కలిగించాలి, వ్యవసాయం మీద, వ్యవసాయ పద్ధతుల మీద ఆసక్తి కలిగించాలి, వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా సేంద్రియ పద్ధతుల ద్వారా అధునాతన పద్ధతుల్లో ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు పండించే విధంగా రైతుల్ని చైతన్యవంతం చెయ్యాలి. అప్పుడే మనకు కావలసినటువంటి ఆర్థిక అభివృద్ధి రైతుల నుండి పొందే అవకాశం కలుగుతుంది. కాబట్టి రైతులు ఈ చక్కని అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుని వ్యవసాయ క్షేత్రాల్లో ఉత్పత్తిని ఉన్నతంగా, ఒక ఉత్తమంగా సాధించి మంచి ఫలితాలు ఆర్థికంగా పొందే విధంగా వారిని తీర్చిదిద్దడానికి మనం అంతా కూడా కృషి చేయాలి. అంచేత రైతుని గౌరవించాలి. విద్యార్థి ఉపాధ్యాయుని గౌరవిస్తాడు, ఒక సాధకుడు భక్తుడు ఒక సద్గురువుని గౌరవిస్తాడు, రాజకీయవేత్త ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకుడిని గౌరవించడం జరుగుతుంది. ఆ యొక్క దిశ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మన రైతుని మనం గౌరవించేటువంటి పండుగ ఏరువాక పౌర్ణమి. ఈరోజు మనం ఆ పౌర్ణమి సందర్భంగా మన రైతుల్ని మనం గౌరవించుకుని వారికి చైతన్యం కలిగించి వ్యవసాయం మీద ఆసక్తి పెంచి వారి చైతన్యవంతులుగా రైతు ఒక శాస్త్రవేత్తగా తీర్చిదిద్దాలి. మన ఏమీ చదువు రాకపోయినా వ్యవసాయంలో ఉన్నత శిఖరాలకి చేరినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, పద్మశ్రీ అవార్డులు కూడా పొందినటువంటి వారు ఉన్నారు. మరి వారికి చదువు లేకపోయినా వారు ఆ పురాతన పద్ధతుల్ని ఆధునిక పద్ధతుల్లో సమన్వయపరిచి దాన్ని చక్కగా అది ఉత్పత్తిని సాధించే విధంగా వారి యొక్క మేధాశక్తి చేత అభివృద్ధిపరిచి మంచి ఫలితాలు సాధించారు. అందుచేత వారికి అందరికి కూడా మంచి ఫలితాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు పద్మశ్రీ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఒక రైతు ఒక శాస్త్రవేత్తగా మారాలి ఒక వ్యవసాయ క్షేత్రంలో, అప్పుడే మనం ఉత్పత్తి అధికంగా సాధించగలుగుతాం.
మనం మందులు వేసి రసాయనాలు అనేక రకాలు ఉపయోగించేసి ఒక ఎకరానికి ఒక 10 బస్తాలు పండే చోట 100 బస్తాలు పండించేసి అనారోగ్యపరమైనటువంటి నష్టాన్ని సమాజానికి మానవాళికి అందించి అది ఎంతో రకమైనటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు సమాజంలో ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు చూడండి, మన చాలామంది మనకి అనేక చోట్ల క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. అంతకు పూర్వం ఏదో వయసు వచ్చినప్పుడు వచ్చే క్యాన్సర్లు ఉండేవి, కానీ ఇప్పుడు క్యాన్సర్లు ఒక చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చివరి క్షణం వరకు ఉండేటువంటి వారందరూ కూడా ఎక్కువ మంది మరణించేటువంటి శాతం క్యాన్సర్ల ద్వారే మరణిస్తున్నారు అనేటువంటి విషయం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తెలియజేయడం జరిగింది. దీనికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే, వచ్చినటువంటి పదార్థాలు తినేటువంటి పదార్థాల్లో అంతా కూడా అది విషతుల్యంగా ఉంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విషతుల్యం ఆ పదార్థాల్లో ఎందుకు వచ్చింది అన్నట్లయితే, రసాయనాలు ఎక్కువగా పదార్థాల్లో ఉండడం వల్ల ప్రమాదకరమైనటువంటి రసాయన తుల్యమైనటువంటి అంశాలు పదార్థాలు మనం తినేటువంటి పదార్థాల్లో ఉండడం చేతే మనందరికీ కూడా క్యాన్సర్లు వస్తున్నాయనేటువంటి విషయం విశ్లేషించడం జరిగింది. మరి అందుకే చాలామంది పెద్దవారు, పట్టణాల్లో ఉండేటువంటి వారు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది సేంద్రియమైనటువంటి ఆహార ఉత్పత్తుల గురించి ఎంతో డబ్బులు వెచ్చించి ఆ పదార్థాలను కొనుక్కుంటున్నారు. మరి మనకు కూడా అటువంటి గిరాకీ వస్తుంది, ఎందుకంటే సేంద్రియ ఉత్పత్తులకు ఉన్నటువంటి గిరాకీని ఆసరాగా తీసుకుని మనం మంచి ఆర్థిక వనరులు మనం సమకూర్చుకోవచ్చు. మనం వండుకున్నటువంటి ధాన్యాన్ని బదులు కూరలు అని చెప్పి మన గిరిజన ప్రాంతాల్లో వేసేటువంటి ఆ కూరల్ని పెద్ద పెద్ద ధనవంతులు ఆ కూరలు తింటున్నారు. ఎందుకంటే గిరిజనులు అవి కొరల్ని వాళ్ళు సామాన్య ఆహారం కింద తీసుకునే ఆహారం, ధనవంతులు ఈ పెద్ద పట్టణాల్లో అదే ఆహారం కింద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ మనం గ్రహించి మనం సేంద్రియ పద్ధతుల ద్వారా ఆధునిక పద్ధతుల్లో సేంద్రియ పద్ధతుల్ని ఆధునిక పద్ధతులకు అనుసరించి శాస్త్రవేత్తలు విశ్లేషించి తెలియజేసినటువంటి అంశాలను క్రోడీకరించి మన వ్యవసాయ క్షేత్రాల్లో ఆ యొక్క పద్ధతులు ఆచరించడం ద్వారా మంచి ఉత్పత్తులతో కూడినటువంటి విషతుల్యం రహితమైనటువంటి ఈ పదార్థాలని మనం సమాజానికి అందించగలిగినట్లయితే సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ పదార్థాల ద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అందరూ ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఏదీ లేదు. ధనం ఎంత ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్తే ఆ డబ్బులు కరిగిపోతాయి తప్ప వైద్యం నయం కాదు, ఆరోగ్యం సమకూరదు, చివరికి మృత్యుశ్వాస దగ్గరికి పొందవలసిందే తప్ప ఇంకేమీ కాదు. అందుచేత మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని తయారు చేసి మనకు అందించేటువంటి రైతు రాజు. కాబట్టి అటువంటి ఆ రైతు పండించేటువంటి ఆ పంటకు మనం ఆ యొక్క పంటకు పంట ఉత్పత్తులకు ఎప్పుడూ కూడా మంచి విలువ కలిగిస్తూ ఉండాలి. అంటే ఆర్థిక ఉత్పత్తికి తగ్గ విలువ వారికి అందజేయగలిగినట్లయితే రైతుల యందు కూడా ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు టమాటాలు పండిస్తున్నారు, అంతకుముందు టమాటా 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 రూపాయలు అయిపోయింది కేజీ. అంటే ఎంత తేడా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విషయాల్ని మనం గమనించాలి. గమనించి సమాజంలో ఎవరికి ఏ సమయంలో ఎంత పంట అవసరమో ఆ పంటకు తగ్గ ఉత్పత్తి మనం సాధిస్తే మన పంట విలువ ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉంటుంది, స్థాయిగా ఉంటుంది, ఎప్పుడు విలువ తగ్గకుండా ఉంటుంది. అందరూ 10 మంది అదే పంట వేశారని మనం కూడా 10 మంది అదే పంట వేస్తే ఆ సమాజానికి ఎంత కావాలో అంతే తప్ప మిగతా పైన పండిన పంట అంతా విలువ లేకుండా పోతుంది. కాబట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎవరు ఏ సమయంలో ఎవరు ఎంత పంట వేయాలి, ఏ ప్రాంతాల్లో ఏది పండించాలి, ఏది ఏ ఎవరికి ఏ సమయాల్లో ఎంత అవసరమో అనేటువంటి ఒక విశ్లేషణతో మనం పంటలు వేసినట్లయితే మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు చక్కని విలువ ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని కూడా మన శాస్త్రజ్ఞులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు సూచనలు కూడా మనం పరిగణలో తీసుకొని సేంద్రియ పద్ధతుల ద్వారా
మనం ఎంతవరకు ఆ యొక్క రసాయనం ఉపయోగించాలి ఉపయోగించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. అదేవిధంగా మనం సొంతంగా మనమే పాడి ఉంటుంది కనుక, అంటే పశువులు ఉంటాయి కనుక, ఆ పశువుల్ని మనం కొన్న వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా వర్మీ కాంపోస్ట్ మనం తయారు చేసుకుని ఆ వర్మీ కాంపోస్ట్ని మన పంట పొలాల్లో మనం జల్లుకున్నట్లయితే ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి భూసారం ఏర్పడుతుంది. మనం వేసేటువంటి ఈ క్రిమి కీటకాదుల గురించి మనం వేసేటువంటి అనేక రసాయనాల ద్వారా భూసారం తగ్గిపోయి చివరికి ఆ భూ అంతా కూడా నిస్సత్తు అయిపోతుంది, అంటే భూమిలో శక్తి లేకుండా పోతుంది. ఆ శక్తి గురించి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈరోజు ఒక అర కేజీ ఆ పొలంలో ఒక రసాయనం జల్లినటువంటి వాడిని 1/2 కేజీ చేస్తున్నాం, ఆ కేజీని మళ్ళీ 2 కేజీలు 3 కేజీలు అలా పెంచుకుంటూ పోతున్నాం. ఆ విధంగా రసాయనం భూసారం పోయి చివరికి ఆ యొక్క వ్యవసాయంలో అంతా కూడా రసాయనంతో నింపేస్తున్నాం, విషతుల్యమైనటువంటి రసాయనాలతో నింపేస్తున్నాం. ఆ విషతుల్యమైనటువంటి రసాయనాలతో వచ్చేటటువంటి ఉత్పత్తి అంతా కూడా అదంతా కూడా విషతుల్యమైనటువంటి పదార్థంగా ఉంటుంది. ఆ విషతుల్యమైనటువంటి పదార్థం మనం తినడం ద్వారా మన జీర్ణాశయం అంతా కూడా విషతుల్యంగా మారిపోతుంది, ఆ రక్తం అంతా కూడా విషతుల్యం మారిపోతుంది, మన శరీర అవయవాల్లో అంతా కూడా విషతుల్యమైనటువంటి పదార్థాలు ప్రవేశిస్తున్నాయి. ఆ విధంగా ఆరోగ్యం మనం కోల్పోయి అనారోగ్యానికి మార్గం దర్శకం కాబడుతున్నాయి. కనుక మనందరం కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల గురించి ప్రత్యేకించి ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని ఆధ్యాత్మిక పరంగా వ్యవసాయ అనుభూతుల్ని కలిగిస్తూ రైతుల్ని చైతన్యపరుస్తూ రైతుల యొక్క విషయంలో సంక్షేమానికి కావలసినటువంటి అనేక పథకాలను ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా వారికి తెలియజేస్తూ వారిలో ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో కూడినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు సమాజానికి అందించి సమాజంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సత్సంకల్పంతో ఏరువాక పౌర్ణమి అనేటువంటి ఈ మనం వ్యవసాయం మొదటే ముందే ఆ రోజునే మనం ఆధ్యాత్మిక భావనతో వ్యవసాయం సాగించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఈ పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఇక రాబోయేటువంటి కాలంలో మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్, మనం తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని, విత్తనాల్ని, మనం చేసి మనం పండించినటువంటి పంట యొక్క ఫలాన్ని కూడా మనం ఇక్కడ స్టాల్స్ మనం రేపు వచ్చే సంవత్సరం ఎక్కువ స్టాల్స్ మనం పెట్టుకుందాం, ఎక్కువ ఉత్పత్తులు మనం తెలియజేద్దాం. మనం చేసినటువంటి ఉత్పత్తులు అందరికీ కూడా సమాజానికి బయటికి మనం చూపెట్టగలిగినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా మనతో దగ్గరకు వస్తారు, ఈ ఉత్పత్తులు మీరు పండించి మాకు ఇవ్వండి, మీకు కావలసినటువంటి మూల్యం, మీకు కావలసినటువంటి విలువతో కూడినటువంటి ధనాన్ని మేము ఇస్తాం, మీరు ఈ విధంగా చెయ్యండి అని చెప్పి వారు మన దగ్గరకు వస్తారు. కాబట్టి కార్పొరేట్లు మన దగ్గరకు రావాలి, మనం ఆ ఉత్పత్తులు వాళ్ళకి ఇవ్వగలిగినట్లయితే మన యొక్క వ్యవసాయం మరింత ఆర్థిక స్థాయి పెంచుకుని మనం ఒక చక్కని ఒక హాయి ఒక సుఖవంతమైనటువంటి ఒక రాజు కింద మనం పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనారోగ్యపరమైనటువంటి వాతావరణం నుండి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి సమాజం వెళ్ళబోతుంది. కనుక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో సమాజం వెళుతున్నందున వారికి కావలసినటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు కావాలి. ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు పండించే రైతుల దగ్గరికి కార్పొరేట్ సంస్థలు వెళ్ళబోయేటువంటి అవకాశం ఉంది. కనుక అటువంటి అవకాశాన్ని మనం ఇప్పటి నుంచే ప్రారంభిస్తే రాబోయే కాలంలో ఆ అవకాశం మనందరికీ దక్కుతుంది. అప్పుడు మనం అందరం కూడా ఒక రాజులుగా ఉండొచ్చు, రైతే రాజు అన్నటువంటి ఒక ఆర్థిక స్వలంబన మనం పొందవచ్చు. కనుక అటువంటి అవకాశాన్ని కాలాన్ని చక్కబరుచుకుంటూ భగవంతుడిపై ఆధ్యాత్మిక పర దృష్టితో భారం వేసి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రకృతి ఒక్కొక్కసారి మనం పరీక్షిస్తుంటుంది. సకాలంలో వర్షాలు పడకపోవచ్చు, సకాలంలో మనకు ఆ పంటలకు కావలసినటువంటి సదుపాయం ఆ ఋతువులు ఏర్పడకపోవచ్చు, ఏదో ఒక సమస్య ఏదో ఒక విషయంలో రైతుకి ఏర్పడుతూనే ఉంటుంది. అటువంటి కాలంలో కూడా మనం
ఆ భగవంతునిపై భారం వేసి మన ప్రయత్నం చేస్తూ ఆ వ్యవసాయ సంబంధించినటువంటి ఆయా పద్ధతులను మనం ఆ శాస్త్రీయబద్ధంగా స్వీకరించాలి. వర్షం పడలేదనుకోండి, మనం దాని గురించి ఏ విధంగా ఆ వర్షాభావం వచ్చినప్పుడు ఏ విధంగా నివారించుకోవచ్చు అనేటువంటి అనేక విషయాలు మన శాస్త్రవేత్తలు మనకు మధ్యాహ్నం సమయంలో తెలియజేస్తారు. నీటి పొదుపు గురించి, నీటి సదుపాయాల గురించి, నీటిని ఏ విధంగా వాడుకోవాలి, నీటిని ఏ విధంగా ఆ యొక్క ఫలాలు పొందడానికి కావలసినటువంటి ప్రయత్నానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి అనేక అంశాలు చెప్తారు. అవి మనం వినాలి, వినిది ఆచరించాలి, ఆచరించి దాని యొక్క ఫలాలు ఫలితాలు మనం అనుభవంలో తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నటువంటి విషయం మరొక 10 మందికి మనం చెప్పాలి. చెప్పినట్లయితే మనం ఆ 10 మంది కూడా మీరు చేసినటువంటి అనుభవం ద్వారా పొందినటువంటి ఫలితం ఆ 10 మంది కూడా విని వారు కూడా ఆ విధంగా ఆచరిస్తే వాళ్ళకు కూడా ఆ ఫలితాలు వస్తాయి. ఆ విధంగా ఒకరు 10 మంది అవుతారు, 10 మంది 100 మంది అవుతారు, 100, 1000 అవుతారు. అలాగ 100,000 మందిలోకి వ్యాప్తి చెందినట్లయితే శాస్త్రీయపరమైనటువంటి విధానాలు సమాజంలో రైతులందరికీ అందజేయగలిగినట్లయితే మన రైతులందరూ కూడా ఒక ధనవంతులుగా మారేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి రైతులు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరటానికి ఆధ్యాత్మిక పరంగా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఈ పీఠ ఆధ్యాత్మిక వనంలో, ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఈ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం కనుక ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని భగవంతునిపై భారం వేసి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని ఆశ్రయించి ఆచరించి మనం వ్యవసాయ ఉత్పత్తులను ఆరోగ్యకరంగా ఉంచి సమాజానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి పదార్థాన్ని అందజేయగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వంగా రైతు తెలియబడుతున్నందున మనం రైతులకు మనం సదా మనం వారికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.